उपाध्याय मित्रुकु नमस्कार वेलकम टू एसपीवी टीवी प्रभुत्वं विद्या व्यवस्थलो तीसुकोस्तुन्न संस्करणल भागंगा अप्पुडु अम्मवडि इप्पुडु नाडु नेडु सत्फलतालनु इच्चेयनि चेप्पालि दीनिलो भागंगाने तल्लिदंड्रुल चूपु ప్రభుత్వ పాఠశాల వైపు మళ్ళిందని ఒక విధంగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా 2017 తర్వాత ఉపాధ్యాయ బదిలీ లేకపోవడంతో లాంగ్ స్టాండింగ్లో ఇబ్బంది పడుతున్నటువంటి ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని 2020లో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటుగానే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా రేషనలైజేషన్ ప్రక్రియను ముందు జరిపి దానికి అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీలు జరపాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా 2017కి 2020కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, ఉపాధ్యాయుడికి ఇది ఏ విధంగా మేలుగా ఉంది, అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ ఏమిటి, మరికొన్ని విషయాల్ని ఈ వీడియోలో చర్చిద్దాం. గత ఉపాధ్యాయ సర్దుబాటుతో పోల్చినట్లయితే ఇప్పుడు రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ఉపాధ్యాయునికి ఒక విధంగా మేలుగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్లో మనం చూసినట్లయితే 10లోపు స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు మూతపడ్డాయి. అదేవిధంగా యూపీ స్కూల్లో 30లోపు ఉన్న పాఠశాలలు, అదేవిధంగా హైస్కూల్లో 50లోపు ఉన్నటువంటి పాఠశాలలు అనేవి పూర్తిగా మూతపడడం అనేది జరిగింది. కానీ ప్రజెంట్ 2020 రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఏ ఒక్క స్కూల్ కూడా మూతపడే అవకాశం లేదు. కాబట్టి కొంతవరకు మన స్కూల్ని మనం నిలబెట్టుకునే అవకాశం, అలాగే ఉపాధ్యాయునికి మేలు జరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక రెండవ ప్రధాన అంశం ఏమిటంటే 20లోపు స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు సింగిల్ టీచర్చే నడిపించడం. దీది ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒక టీచర్ సెలవు పెట్టాలన్నా, లేదా మీటింగ్కి వెళ్ళాలన్నా, లేదా ఎంఏ ఆఫీసులో ట్రైనింగ్కి వెళ్ళాలన్నా పక్క స్కూల్ నుంచి డిప్యూటేషన్ వేయటం అనేది జరిగేది. దీంతో వన్ డే సీఎం లాగా ఆ టీచర్ రావటం, అటెండెన్స్ వేయటం దీని వరకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ విద్యలో సరైనటువంటి బోధన అనేది జరిగేది కాదు. సో ఈ రకంగా విద్యార్థుల్లో జరుగుతున్నటువంటి బోధన కుంటుపడడానికి గల కారణాలను పరిశీలించిన ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకొని 20లోపు ఉన్నటువంటి పాఠశాలలన్నింటిలో కూడా ఇద్దరు టీచర్లు కనీసం ఉండే విధంగా కొత్త నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయులకు మేలు జరిగిందనే చెప్పాలి. అదేవిధంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియ ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండే విధంగా విద్యా హక్కు చట్ట ప్రకారం పరిగణలో తీసుకోవడం జరిగింది. కాబట్టి 1 నుంచి 20లోపు ఉన్నటువంటి పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన ప్రకారం ఇద్దరు టీచర్లు నియమించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 60 వరకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్న పాఠశాలలో కూడా ఇద్దరు టీచర్లు పనిచేయడం జరుగుతుంది. 61 నుంచి 90 వరకు 3, 91 నుంచి 124, 121 నుంచి 155, 151 నుంచి 200 వరకు 5 టీచర్లతో పాటుగా ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అదనంగా చేరేటువంటి పోస్ట్ ఏమిటంటే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంని 150 తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది. సగటున 40 నుంచి 60 విద్యార్థులను పాఠశాలలో మనం గమనించినట్లయితే ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తారు. ఒక టీచర్ 2 క్లాసులు, మరో టీచర్ 3 క్లాసులు డీల్ చేస్తున్నప్పటికీ ఒకే పీరియడ్లో 3 క్లాసులను ఇంగ్లీష్ మీడియంలో బోధించడం అనేది ఉపాధ్యాయుడికి సాధ్యమైన విద్యార్థులకు అందుకోవడం అనేది కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. ఎందుకనంటే 3, 4 తరగతుల్లో లేదా 5వ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి ఇప్పటివరకు తెలుగు మీడియంలో చదువుతూ ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోని విషయాన్ని అతన్ని గ్రహించాలి అంటే కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి విద్యార్థి పైన పూర్తి శ్రద్ధ పెట్టాలంటే మరొక పోస్ట్ని ఇక్కడ అదనంగా ఇవ్వడం ద్వారా విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే 1 నుంచి 20 వరకు 2 పోస్టులు, 1 నుంచి 60 మధ్యలో స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలకు 3, 61 నుంచి 90కు 4, అదేవిధంగా 91 నుంచి 125, 120 నుంచి 150కి 6 పోస్టులు ఇస్తూ అదనంగా 150 తర్వాత ఎల్ఎఫ్ఎల్ పోస్ట్ ఇచ్చినట్లయితే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధించి న్యాయం చేయగలరని భావిస్తున్నారు. యూపీ స్కూల్ విషయానికి వస్తే 6, 7 తరగతుల్లో 20లోపు స్ట్రెంత్ ఉన్నటువంటి యూపీ స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. ఓన్లీ ప్రైమరీ వరకు నడిపించడం అనేది జరిగింది. అదేవిధంగా 6, 7, 8 తరగతుల్లో కనీసం 30లోపు ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఓన్లీ ప్రైమరీ స్కూల్ మాత్రమే నడిపించడం అనేది జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి మనం చూసినట్లయితే యూపీ స్కూల్లో 6, 7 తరగతి 20 కన్నా తక్కువ ఉన్నప్పటికీ 100 వరకు ఉన్నట్లయితే 4 పోస్టులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6, 7, 8 తరగతుల్లో 30 అనేది కనీస సంఖ్య లేకుండా 1 నుంచి 140 వరకు 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కోత పడే అవకాశం తక్కువ, కాబట్టి ఉపాధ్యాయుడికి మేలు జరిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు హైస్కూల్లో ఉన్నటువంటి రేషనలైజేషన్ ప్రక్రియను మనం పరిశీలించినట్లయితే గతంలో 1 నుంచి 50లోపు ఉన్నటువంటి పాఠశాలలు క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ ఒక్క పాఠశాలలో మూత పడకూడదు అనే ఉద్దేశంతో 1 నుంచి 50లోపు ఉన్నటువంటి పాఠశాలను కూడా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది.
దీనిలో భాగంగా 1 నుంచి 240 స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో 9 మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 1:40 నిష్పత్తిలో ఉపాధ్యాయ విద్యార్థి రేషియో అనేది ఇక్కడ మనకు కన్ను గుర్తించవచ్చు. దీని ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థుల యొక్క పెరుగుదలకు మనకి ఉపాధ్యాయుల యొక్క పోస్టులో మార్పు అనేది గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు కట్ ఆఫ్ డేట్గా 29 ఫిబ్రవరి 2020 నిర్ణయించడం జరిగింది. ఈ తేదీ నాటికి పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ ఆధారంగా ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ అనేది జరుగుతుంది. ఉపాధ్యాయ బదిలీలకైతే ఫ్రమ్ టు డేట్ కాకుండా అకాడమిక్ ఇయర్ ఆధారంగా బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. దీనిలో భాగంగానే 7.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు 8 ఇయర్స్ కంప్లీట్ అయినట్టుగా పరిగణించబడతారు. అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు అయితే 4.5 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాలుగా పరిగణిస్తూ వాళ్ళకి ప్లేసులు చూపించడం అనేది జరుగుతుంది. ఉపాధ్యాయ సంఘాలతో బదిలీలు మరియు సర్దుబాటు ప్రక్రియలో జరుగుతున్న మీటింగ్తో పాటుగా ఉపాధ్యాయ బదిలీలపై మరింత సమాచారం నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాం. మీ విలువైనటువంటి సమాచారాన్ని సలహాలని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఉపాధ్యాయ మిత్రులను కోరుకుంటున్నాము.